హోంమంత్రి అచ్చెన్న, రామ్మోహన్ కేంద్ర మంత్రి, లోకేష్ బంపర్ ఆఫర్. ఏపీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కింజారపు అచ్చెన్నాయుడుకు టీడీపీ మంత్రివర్గంలో చోటు దక్కింది. అంతేకాదు పవర్ఫుల్ శాఖ కూడా లభించింది, అదే హోంశాఖ. అచ్చెన్న ఎంతగానో మోజుపడిన శాఖ. ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా? ఆలు లేదు చూలు లేదు ఏంటిది అని ఎవరైనా అనుకుంటే అది వారి ఇష్టం. రాజకీయాలలో నేతలకు తమ మీద కంటే గెలుపు మీద విశ్వాసం ఎక్కువ. అలా ధీమాతో తెలుగుదేశం గెలుపు ఖాయం అనుకుంటూ టీడీపీ చినబాబు లోకేష్ బాబు నోటి వెంట వచ్చిన మాటలు ఇవి. ఆయన శంకారావం పేరుతో ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనిలో పనిగా తమ పార్టీ సీనియర్లకు మంత్రివర్గంలో శాఖలు కూడా ఇచ్చేస్తున్నారు. అచ్చెన్నాయుడు హోమ్ మినిస్టర్ అన్నది చినబాబే. వైసీపీ పాలనలో ఏపీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందని, టీడీపీ వచ్చి అచ్చెన్న హోంమంత్రి అయితేనే తప్ప ఈ పరిస్థితులు చక్కబడవు అంటూ లోకేష్ బాబు చెబుతున్నారు. ఎన్నికలదేముంది, లాంఛనం అంటున్నారు లోకేష్ సహా టీడీపీ నేతలు. ఇలా ఎన్నికల పెట్టడమేంటి, టీడీపీ అధికారంలోకి వచ్చినట్లే అని జోస్యం చెప్పేస్తున్నారు. లోకేష్ శ్రీకాకుళం జిల్లా టూర్లో బాబాయ్ అచ్చెన్నను హోమ్ మినిస్టర్ చేశారు. అబ్బాయి శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడిని కేంద్ర మంత్రిని చేశారు. హ్యాట్రిక్ ఎంపీ అంటూ లోకేష్ ముందే అక్కడ విజయం ప్రకటించేశారు. ఈసారి ఆయన ఉన్నత పదవులు అందుకుంటారు అంటూ కేంద్ర మంత్రి వస్తుందన్నట్లుగా హింట్ ఇచ్చేశారు. లోకేష్ జిల్లా పర్యటనలో కింజారపు కుటుంబానికి అలా పెద్దపీట వేయడం కనిపించింది. అచ్చెన్నకు హోంమంత్రి బాగానే ఉన్నా అదే పదవి కోసం ఉత్తరాంధ్రకే చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన పాత్రుడు కూడా ఆశలు పెట్టుకున్నారు. నాకు హోంమంత్రి ఈసారి ఇస్తే చాలు, మొత్తం లా అండ్ ఆర్డర్ లైన్లో పెడతానని ఆయన తరచూ చెబుతూ వస్తున్నారు. ఆయన సంగతి ఏంటో ఆయనకిచ్చే శాఖ ఏంటో విశాఖ జిల్లా పర్యటనలో చినబాబు చెబుతారేమో.